హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో లాస్ట్లో ఒక వీడియో క్లిప్ ఉంటుంది. అందులో ఒక చిన్న బాబు నాకు కిస్ పెట్టమనగానే కిస్ పెట్టాడు. ఆ బాబు ఎవరో చూసి గెచ్చేయండి. అంతే హాయ్ గైస్, ఈరోజు వైజాగ్ కాలనీ వెళ్తున్నాం. వైజాగ్ కాలనీ ఇన్ ద సెన్స్ వైజాగ్లో లేదు, మల్లపల్లి మా అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గర వైజాగ్ కాలనీ అని ఒకటి ఉంటుంది. సూపర్ ప్లేస్. సాగర్ బ్యాక్ వాటర్ ఉంటాయి మొత్తం అక్కడ. అక్కడ ఫిష్ ఫ్రై చాలా ఫేమస్ అనమాట. సో ఈరోజు ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం. మా మామయ్య డ్రైవింగ్ చేస్తున్నాడు. సో అక్కడ చూపిస్తాం విజువల్స్ అన్నీ సూపర్ ఉంటాయి. సో ఇదంతా వైజాగ్ కాలనీ అనమాట. మనకి ఇట్లా ఎంటర్ అవ్వగానే కనిపిస్తాయి అన్ని ఫిష్ ఫ్రై చేస్తాము అని బోర్డ్స్ అన్నీ కనిపిస్తాయి. మస్తు టేస్టీగా చేస్తారు. ఇక ఆ బాక్సెస్ అన్నీ చేపలు అనమాట. స్టోరేజ్ ఇక్కడ నుంచి ప్యాక్ చేసి ఓవరాల్ ఇండియాకి ట్రాన్స్పోర్ట్ అయిపోతాయి చేపలు. ప్యాక్ చేసినారు ప్లాస్టిక్ కవర్లు. మన కళ్ళ ముందే కట్ చేసి కుక్ చేసి చేస్తూ ఉంటారు అన్నమాట. సో మా ఆంటీ కూడా బ్లాగ్ తీసుకుంటారు. ఇప్పుడు చేపలు వండించేది ఉందా? ఏం ఇటు వచ్చారు వండిస్తారు మామయ్య అమ్ముకుంటారు. రమ్మన్ రమ్మనాన్ తిని ఫ్రెష్గా ఉందా లేదా అని చూడడానికి ఇట్లా ఇది రేపు చూపాలి. మనకు సరిపోతుంది చేస్తుంటారు చిన్నది వాళ్ళకి వాళ్ళ ముగ్గురు హాయ్ చెప్పండి అందరు. పేరు చెప్పు. మా మామయ్య. ఏమైంది మామయ్య? ఎంత ఉంది? 3 చేపలు ఫ్రై చేసే అంటే పీస్ ఇచ్చారు. ఫుల్ కాలుతో ఉంది బట్ లైక్ టేస్ట్. అమేజింగ్ ఉంది. దీని లొకేషన్ కుదిరితే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. మీరు కూడా ఎప్పుడన్నా వెహికల్స్ ఫ్రీ ఉన్నప్పుడు ఫ్యామిలీతో రండి, ఎంజాయ్ చేయండి. ఫిష్ ఫ్రై మాత్రం అల్టిమేట్ ఉంటుంది. హైదరాబాద్లో ఏ రెస్టారెంట్లో తిన్నా సరే ఇంత టేస్ట్ అయితే రాదు. అప్పుడైతే ఇడి వరకు మొత్తం వాటర్ వస్తాయి మమ్మీ, మొత్తం ఫుల్ నీళ్ళు అసలు. లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్
వైజాగ్ కాలనీ ఫుల్ వాటర్ ఉన్నాయి, మస్తు బోట్లు ఉన్నాయి, కానీ ఎవరు లేరు ఇప్పుడు తీసుకెళ్ళడానికి లోపలికి. వాయిస్ క్లారిటీ వస్తుందా? చాలా బాగుంటుంది. అక్కడ ఉన్నారు కొంతమంది ఫిష్ బోట్లు, కానీ వాళ్ళు తీసుకెళ్తారో లేదో ఒకసారి అడగాలి. మై మామ ఫ్యామిలీ అందరం ఉన్నాం. ఫుల్ ఎండేం కొట్టట్లేదు, మబ్బులు ఉంది కానీ ఫుల్ హ్యూమిడిటీ ఇక్కడ. పట్టుకోవే, పట్టుకో పట్టుకో. మరి కొద్ది గంట చేపిద్దా మారా, బోటు కూడా గడపడానికి ట్రై చేస్తున్నా. కట్టేసింది అక్కడ. నిహాన్ బోట్ ఎక్కమ్మ. బోట్ మా ఏంటి మామ? ఉన్నాయి ఉన్నాయి, లోపలికి అడగాలి మామయ్య, అడగాలి అడగాలి. మా మామయ్య అక్కడి నుంచి కాల్ చేసి బోట్లో ఎవరిని లోపలికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. పోలీస్ వాళ్ళు రైడ్ చేస్తున్నారు. త్వరలో ఇక్కడ ఎక్కడో అంటే నియర్ డిస్టెన్స్లో టూరిజం స్పాట్ కూడా పెడుతున్నారంట. ఇంకా బాగుంటుంది అక్కడ మొత్తం రిసార్ట్స్ అవన్నీ డెవలప్ అవుతాయి ఈ ఏరియాలో. సరిపోతాయి మామయ్య, 5 కేజీలు ఎంత మామయ్య? ఇంకొని తీసుకో మరి, సరిపోకుండా వెళ్ళిపోయింది తాడు. మళ్ళీ సాగర్ లో కలుద్దాం. అరే నన్ను, మా పిన్ని చాలా భయపడుతుంది, క్రోకడైల్స్ ఉంటాయి మరి. నిహాన్ అక్కడ ఒక అతను వెళ్ళిపోతున్నారు లోపలికి ఫిషింగ్కి.
లోతేం లేదు ఎల్లు మమ్మీ ఇంతసేపు ఆ మరి నువ్వు ఇప్పుడు వీడియో పెడతాను వాడు అన్న సీజన్ దండం పెడతాను రా ఇప్పుడు కానీ ఏ జర్రా సిద్ధు ఇప్పుడు తెలుస్తున్నాయి కొన్ని కొన్ని వీడియో చూసి ఉంటారు. అయితే నాకు కిస్ పెట్టవనంగానే పెట్టింది నిహాన్ అని అందరూ అనుకుని ఉంటారు, కానీ అది నిహాన్ కాదు, సేమ్ నిహాన్ లాగా ఉన్న ప్రణయ్. ప్రణయ్ లాగానే నిహాన్ ఉన్నాడు, కానీ సేమ్ మా ఇప్పుడు మనవాడిని చూసినట్టే అనిపిస్తుంది. చిన్నప్పుడు కూడా సేమ్ అట్లనే ఉన్నాడు. అది హన్మకొండలో వాళ్ళ ప్రణయ్ వాళ్ళ కజిన్ బర్త్డేకి తీసినటువంటి వీడియో అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.